భగవాన్ ఆణిముత్యాలు శ్రీ దత్తుడు భార్గవరామునికి ఉపదేశించిన జ్ఞానం తరువాయి భాగం. సంవర్తుని ఆదేశ ప్రకారము పరశురాముడు శ్రీ దత్తుని దర్శించుటకు బయలుదేరెను. దారి పొడుగున లోక వ్యవహారముల గురించి, తన దేహమును గురించి, అశాశ్వతమైన వాటి గురించి, కామ క్రోధాల గురించి, సుఖ సంపదల గురించి ఒక్కసారి తలచుకుంటూ అవి ఏవి శాశ్వతము కావని, మనశ్శాంతి ఇవ్వలేవని వైరాగ్యమును పొంది ఆలోచించుకుంటూ చివరికి శ్రీ దత్తుని దర్శనమాయెను. భార్గవరాముడు కొన్ని ప్రశ్నలు దత్తుణ్ణి అడుగ్గా శ్రీ దత్తుడు తత్వబోధ ఈ విధంగా చేసెను. పరశురాముడు శ్రీ దత్తుని ఒక ప్రశ్న వేసెను. దృశ్యముగా కనిపించుచున్న ఈ జగత్తు అంతయు దృక్కు మాత్రమే ఎట్లగును? దృశ్యమును వదిలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవరికీ అనుభవం నందు లేదు. చూచుచున్నవాడు నేరుగా వానినే చూచు దృశ్యములైన పదార్థములు వేరుగా కనిపించుచున్నవి అని ప్రశ్నింపగా శ్రీ దత్తుడు ఇట్లు బోధించెను. మనకు కనిపించినదంతా దుక్కు మాత్రమే అని, దానికి భిన్నముగా దృశ్యమనేది లేదని శ్రీ దత్తుడు చెప్పెను. ఉదాహరణకు, మనము చూసే ప్రతి పదార్థము ఒక కారణము నుండి పుట్టి కార్యమగుచున్నదని. ఎలాగంటే, మట్టి వల్ల కుండ పుట్టుట కార్యము ఇందులో మట్టి కారణమైతే దాని నుండి పుట్టిన కుండ కార్యము నిజంగా మట్టియే కుండ యొక్క ఆ కార్యములో కొత్తగా కనిపించుచున్నది. ఈ కొత్తగా కనిపించుటయే పుట్టుట. ఈ విధముగా పదార్థములన్నీ ప్రతిక్షణము కొత్తగా కనిపించుట వలన జగత్తు కనిపించుచున్నది. మట్టి మట్టిగానే అఖండముగా ఏకరూపముగా ఎలాగైతే ఉందో అట్లే మన విజ్ఞానమునందు కూడా ఎన్ని ఆకృతులు తోచినను విజ్ఞానము ఎప్పుడూ అఖండముగానే ఏకరూపముగానే ఉండును. కారణము లేకుండా కార్యము పుట్టదు. లోకములో ప్రతి కార్యము చేతనుడైన కర్త వలననే జరుగును. అట్లే జగత్తు కూడా చేతనుడైన కర్త వలననే ఏర్పడుచున్నదని గ్రహించవచ్చును. జగత్తు నిజానికి సామాన్యమైన కార్యము కాదు. అట్టి జగత్తునకు కర్త అయిన ఈశ్వరుడు శక్తి కలవాడై ఉండును. ఆ ఈశ్వరుడు తన స్వరూపమునందే జగత్తు అను చిత్రమును భాసింపచేసుకొనెను. ఆ పరమేశ్వరుడు విలాసముగా తాను భాసింపచేయుచున్న జగత్తునకు తానుగా వ్యవహరించుచున్నాడు. కానీ ఇది ఆయనకు స్వరూపము కాదు. ఎన్ని దేహములు మారుచున్నను ఆ దేహములన్నింటినీ చూచుచున్న దృక్కు మాత్రమే నీ స్వరూపమైనట్లు, ఈ జగత్తు కూడా ప్రళయములో నశించినప్పుడు దృక్కు మాత్రమే ఆ పరమేశ్వరునకు కూడా స్వరూపము. ఆ దృక్కునందే ఆయన చేత ఈ జగత్తు ఒక చిత్రముగా భాసించబడి ఉన్నదని, అసలు సృష్టికి పూర్వము దృక్కు తప్ప రెండవది లేదని చెప్పెను. దృక్కే చైతన్యము. చైతన్యము వలనే ఉనికి ప్రకాశము కలుగును. చైతన్యము లేక జగత్తు ఉండదు. చైతన్య రూపమైన తనయందే ఆయన గోడ మీద బొమ్మను వలె ఈ జగత్తును భాసింపచేసెను. కావున ఈ జగత్తు ఆయన యందే భాసింపచుచున్నది. చైతన్యమే ఆయన అగుటచే ఆయనకు భిన్నముగా పది ఏదియూ ప్రకాశించుట లేదు. అద్దమునందు ప్రతిబింబము వలె ఆయన యందు ఈ జగత్తు కనిపించుచున్నది. లోకమంతయు కేవలము మనోమయమే, మనస్సునందు పుట్టినది. చైతన్యము లేని దేశము కానీ కాలము కానీ ఏదీ ఉండదు. పదార్థానికి ఉనికి చైతన్యము వలనే కలుగుచున్నది. కావున చైతన్యమే చిత్, దృక్ అను పెక్కు పేర్లతో పిలవబడుచున్నది. అది లేనిచో ఏ పదార్థానికి ప్రకాశముండదు. ఒకచోట ఒక పదార్థము కనిపించినప్పుడు ఆ పదార్థము ఏమిటో మనం చూసి చెప్తున్నాం. పదార్థము ముందుగా మన జ్ఞానమునందు ప్రకాశించిన తరువాతే అది ఉన్నదిగా తెలియును. కావున పదార్థము యొక్క అస్తిత్వము, ప్రకాశము ఆ రెండు కూడా జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నవి. కావున ప్రతిబింబము యొక్క అస్తిత్వము ప్రకాశము, పదార్థము యొక్క అస్తిత్వము చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నము కాదు. కావున చితియే జగత్తు యొక్క అస్తిత్వము. చితి తనయందే జగత్తును ప్రకాశము చేయుచున్నది. జగత్తు తానుగా భాసింపక చితి వలన అది భాసించుచున్నది. దీని వలన అద్దములో ప్రతిబింబము వలె చితిలో జగత్తు ప్రతిబింబముగా ప్రకాశించుచున్నది. అద్దములో ఎన్ని ప్రతిబింబములు కనిపించినను అవి వివిధ రంగులతో ఉన్నను అద్దానికి అంటుకొనని విధముగానే జగత్తులోని విశేషములు చితికి అంటుకొనవు. ప్రతిబింబము అద్దము కన్నా భిన్నముగా ఎట్లుండునో జగత్తు కూడా చితి కన్నా అన్యముగా లేదు. చితి యొక్క స్వాతంత్ర్యము వలన ప్రతిబింబము ఏర్పడుచున్నది. సంకల్పముల వలన మనస్సు సందు
మనస్సునందు ఎన్నో భావాలు ప్రతిబింబించుచున్నవి. వెలుపలి పదార్థముతో దేనితోనూ సంబంధము లేకుండా చిదాత్మయందు జగత్తు ప్రతిబింబించుచున్నది. శ్రీ దత్తుడు పరశురామునికి ఈ విధముగా జగత్తు గురించి తత్వబోధ చేసినారు. పరశురామునితో ఇట్లనినారు, నీ యొక్క స్వాతంత్రమే సంకల్పరూపమై నీ మనస్సునందు ఎన్నో భావాలు ఎలా ప్రతిబింబింపచేయుచుండునో అలా చిదాత్మ యొక్క స్వాతంత్రమే సంకల్పరూపమై జగత్తును భాసింపచేయుచున్నది అన్నారు.